దళిత సాహిత్యం పర్యాలోచన అన్న కాన్సెప్ట్ మీద గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాల తెలుగు శాఖ రెండు రోజుల జాతీయ సెమినార్ ని అక్టోబర్ 21 22 తేదీల్లో ప్రారంభించడానికి నిర్వహించడానికి సన్నద్ధాలు చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం దళితులలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరాన్ని విద్యావంతులలో కలగజేయడాన్ని ప్రేరేపించడం ఇక ప్రథమ కర్తవ్యంగా తెలుగు శాఖ భావించింది. దళితులలో చైతన్యం అంటే ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా సాంస్కృతికంగా అన్ని విధాలుగా వాళ్ళలో పురోభివృద్ధి కలగజేయడం ఏ విధంగా జరుగుతున్నది జరగాల్సి ఉన్నది అన్న కోణంలో ఈ దళిత సాహిత్యం పునఃసమీక్షించుకుంటుంది. ఈ సమీక్షలో భాగంగా ఈ జాతీయ సెమినారు ప్రారంభించడం జరుగుతుంది. అయితే దళితులకు జరిగిన అన్యాయాలు అస్పృశ్యత అంటరానితనం ఇలాంటివన్నింటిని అధిగమించుకుంటూ ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరగడాన్ని నియంత్రించుకుంటూ మన భారతదేశం ముందుకు వెళుతుంది. ఇంకా పురోభివృద్ధి సమానత్వం స్వాతంత్రం సౌభ్రతత్వం అన్న ప్రజాస్వామిక మూలస్తంభాలైన ఆ భావజాలాన్ని మరింత మెరుగుపరుచుకుంటూ అన్ని విధాలుగా దళితేతరులలో కూడా అటువంటి భావజాలాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని కూడా ఈ పునఃసమీక్ష సమావేశం జాతీయ సెమినార్ రూపంలో నొక్కి వక్కాణించదలుచుకుంది. ఈ నేపథ్యంలో దళితులలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరంలో భాగంగా దళిత మేధావుల్లోనే కానివ్వండి దళితేతర మేధావుల్లో కూడా ఎలాంటి సమానత్వం వైపుకి సౌభ్రతత్వం వైపుకి ప్రయాణం చేసేలాగా చివరికి అది దేశ సమగ్రతకు ఐక్యతకు పునాదులు వేసేలాగా ఆ ఐక్యతను సమగ్రతను మరింత బలపరిచే విధంగా ఈ సాహిత్యం దోహదపడగలదని తెలుగు శాఖ భావిస్తుంది. తెలుగు శాఖ ప్రారంభించబోయే ఈ దళిత సాహిత్య పర్యాలోచనం అన్న జాతీయ సెమినార్ జేడీ గారు గౌరవనీయులైన ప్రిన్సిపాల్ డాక్టర్ రాపాక డేవిడ్ కుమార్ గారి సారథ్యంలో దీనిని నిర్వహించడం జరుగుతుంది. దళిత సాహిత్యం పర్యాలోచన అన్న జాతీయ సెమినార్ని రెండు రోజుల పాటు కళాశాల అంటే గవర్నమెంట్ ప్రభుత్వ కళాశాల సెమినార్ హాలులో అంబేద్కర్ సెమినార్ హాలులో నిర్వహించడం జరుగుతున్నది. దీనికి జాతీయంగా అంటే తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రముఖులు విచ్చేస్తున్నారు. నిర్వహించే ఈ జాతీయ సెమినార్ దళిత సాహిత్యం పర్యాలోచన అన్న జాతీయ సెమినార్ను తెలుగు శాఖ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రభుత్వ కళాశాల రాజమహేంద్రవరం నిర్వహిస్తుంది. ఈ దీనిలో భాగంగా విద్యార్థులలో స్వేచ్ఛ స్వాతంత్రం సమానత్వం సౌభ్రతత్వం లాంటి ప్రజాస్వామిక పునాదులను నెలకొల్పడం పాదుకొల్పడం విద్యార్థులలో పాదుకొల్పడం ఈ కూడా ఈ సమావేశం ఈ జాతీయ సమావేశం సెమినార్ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. వచ్చిన అన్న రెండు రోజుల జాతీయ సెమినార్ కళాశాల గవర్నమెంట్ కళాశాల రాజమహేంద్రవరంలో తెలుగు శాఖ నిర్వహిస్తున్న దాన్ని 10 మందికి తెలియజేసే అవకాశం ఇచ్చిన పాయింట్అవుట్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.